ఏపీలోని వివిధ మున్సిపాలిటీల్లోని 37 వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో 34 వార్డులను అధికార తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. మంగళగిరి రాయచోటిలో మాత్రం వైసీపీ అభ్యర్థులు గెలుపొందగా ఒక స్థానంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. మిగిలిన అన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయబావుట ఎగురువేశారు. కృష్ణా జిల్లా గుడిపాడలో జరిగిన ఉప ఎన్నికను అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గుడివాడ మున్సిపాలిటీ 19 వార్డులో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి నండూరి వెంకటప్రసాద్ 150 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి కంచుకోటగా ఉన్న గుడివాడలో ఓటమిని జీర్ణించుకోలేకపోయిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ చేపట్టిన విజయోత్సవ ర్యాలీని అడ్డుకున్నారు. గుడివాడ శరత్ ట్యాకిస్ వద్దకు ర్యాలీ రాగానే ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తలతో గొడవకు దిగారు. దాంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఎంటర్ కావడంతో వివాదం సత్తుమడిగింది. చిత్తూరు జిల్లాలో 2 మున్సిపల్ కార్పొరేటర్లు, 1 మున్సిపల్ కౌన్సిలర్ స్థానికంగా జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో 33-38 వార్డులకు నోటిఫికేషన్ విడుదల కాగా 33 వార్డులో కటారి హేమలత ఏకగ్రీవంగా ఎంపికైంది. 38 వార్డుకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి చెరుకూరి వసంతకుమార్ 1609 ఓట్లతో గెలుపొందారు. మంగళగిరి మున్సిపాలిటీ 31 వార్డులో వైసీపీ అభ్యర్థి రమణయ్య గెలుపొందారు. మాచర్ల 15 వార్డులో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి అంకారావు 64 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 16 వార్డులో స్వతంత్ర అభ్యర్థి రవికుమార్ గెలుపొందారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీలో 3 వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మంగళగిరి బైపోల్లో వార్డు సభ్యుడు ఓడిపోవడంపై పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉందని సమాచారం. వెంటనే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రావాలని మంగళగిరి టీడీపీ ఇన్ఛార్జ్ జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు పలువురు మంత్రులు.